కర్రపెండ్లో ఇలాగా పీల్ చేసుకోండి మొత్తం ఇలా పీల్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలు కట్ చేసుకోండి మనం పై తొక్కంత తీసిన తర్వాత కడిగేసుకోవాలి కడిగేసుకొని ఇలాగా నచ్చిన సైజులో పెద్దో గాని చిన్నో గాని ముక్కలు కట్ చేసుకోండి మనం పీల్ చేసుకున్నప్పుడు తొక్క తీసేటప్పుడు కొంచెం లోపలగా తీయండి లోపటికంటూ మందంగా పొర ఉంటుందన్నమాట ఇప్పుడు ఇవన్నీ కుక్కర్ లో వేసుకుందాం సరిపడా salt వేసుకోండి కారం కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి ఒక రెండు స్పూన్స్ కి ఆయిల్ వేసుకోండి ఒక అర గ్లాస్ కి వాటర్ వేసుకోండి బాగా కలిపేయండి ఇప్పుడు మూత పెట్టి వెయిట్ పెట్టేసి స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి నాలుగు విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేయండి చల్లారిన తర్వాత మూత తీసి చూడండి పర్ఫెక్ట్ గా తినడానికి బ్రహ్మాండంగా ఉంటాయి చాలా బాగుంటాయి